చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో నేడు కంటివెలుగు కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజా శిష సందర్శించారు. కంటివెలుగు కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షలను ఆయన పరిశీలించారు. పరీక్షలు చేయించుకున్న వారిని కంటివెలుగు కేంద్ర నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో నేడు కంటివెలుగు కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజా శిష సందర్శించారు. కంటివెలుగు కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షలను ఆయన పరిశీలించారు. పరీక్షలు చేయించుకున్న వారిని కంటివెలుగు కేంద్రాల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ రాజా శిష మొదటిసారిగా చందంపేట గ్రామానికి రావడంతో సర్పంచ్ శ్రీలతా స్వామి రాజ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చందంపేట గ్రామంలో ఎన్నో రోజుల పాటు కంటివెలుగు కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని, మెదక్ జిల్లాలోని మొత్తం 470,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, జిల్లా మొత్తంలో ప్రతిరోజు 40 టీంలో కంటి వెలుగు కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందన ఉందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ గ్రామాలలో నిర్వహించే కంటి వెలుగు కేంద్రాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు కూడా వెంటనే అందించడం జరుగుతుందన్నారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఆన్లైన్లో నమోదు చేసి 15 రోజులలోపు వారికి కూడా కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్, మండల వైద్యాధికారి సాయి సింధు, డాక్టర్ హృదయ, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్, సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు రాజలక్ష్మి, ప్రియాంక, లక్ష్మి, ఆప్టోమెట్రిస్ట్ నాగరాజు, శిరీష, డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చందంపేట గ్రామంలో కంటి వెలుగు శిబిరం ఈరోజు ప్రారంభమైంది. ముఖ్యంగా ఇక్కడ 8 రోజులు కంటి వెలుగు ప్రణాళిక చేయడం జరిగింది. మన జిల్లాలో అన్ని 40 టీమ్స్ ద్వారా ప్రతిరోజు 40 టీమ్స్ 40 క్యాంప్లో ప్రతిరోజు స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తర్వాత మన జిల్లా మినిస్టర్ గౌరవ్, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సార్ ఆదేశం మేరకు అన్ని క్యాంప్స్లో అందరూ టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా స్క్రీనింగ్ అవ్వాలి అని ప్రణాళిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ అవ్వాలి. వాళ్ళతో పాటు 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా స్క్రీనింగ్ చేయాలి. అది గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజాప్రతినిధు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గంలో, తర్వాత వార్డ్స్లో అక్కడ మున్సిపాలిటీస్లో గౌరవ చైర్పర్సన్స్ ఆధ్వర్యంలో, వార్డ్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో, సేమ్ అదేవిధంగా గ్రామ పంచాయతీలో గౌరవ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని దగ్గర క్యాంప్స్ మంచిగా జరుగుతూ ఉంది. మా జిల్లా టార్గెట్ వచ్చేసి 470,000 మందికి మనం స్క్రీనింగ్ చేయాలి. 40 టీమ్స్ చొప్పున మనం 100 రోజుల్లో క్యాంప్ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు 140 మందికి స్క్రీనింగ్ చేయాలి. అదేవిధంగా ఇప్పటివరకు మనం 180 కాకుండా 150 మంది యావరేజ్ ప్రకారం ప్రతి చోటులో స్క్రీనింగ్ చేస్తున్నాము. అక్కడ దెన్ అండ్ దేర్ మన ఇంత మంచిగా ఈసారి ప్రభుత్వం ప్లాన్ చేసింది కాబట్టి దెన్ అండ్ దేర్ వాళ్ళు